ప్రొఫెసర్ ఎక్స్ ఈ ప్రపంచంలో చాలా పవర్ఫుల్ సైకిక్, ఇక డాక్టర్ స్ట్రేంజ్ అతను సోసరర్ సుప్రీం. వీళ్ళిద్దరు కలిసినాక అన్ని స్కార్లెట్ విచ్ని ఆపలేకపోయారు. లోగన్ వాండాని చంపాలనుకున్నాడు, కానీ కెప్టెన్ తనని చంపాలనుకోలేదు. కెప్టెన్ తీసుకున్న డెసిషన్ వల్ల ఈ ప్రపంచం మొత్తం మారిపోయింది. మరిప్పుడు ఈ మారిపోయిన ప్రపంచంలో మన హీరోస్ అందరు ఏం చేస్తున్నారో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మీరు హౌస్ ఆఫ్ ఫేమ్ ఎపిసోడ్ 1 చూడకపోతే పైన ఫ్లాష్ అవుతుంది, లేకపోతే ప్లేలిస్ట్ లో ఉంటుంది, ఒకసారి చూడండి. మరి ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఈ అమేజింగ్ వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టోరీ స్టార్ట్ అయ్యేది హీబ్రాంక్స్ న్యూయార్క్ సిటీలో. ఒక ఓల్డ్ మ్యాన్ ఒక లాకర్ నుంచి ఏదో తీస్తున్నాడు. అవి కొన్ని లెటర్స్, అవన్నీ స్టీవ్ రోజర్స్ గురించి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇతను ఇంకొవరా కాదు, కెప్టెన్ అమెరికా. ఈ మారిపోయిన ప్రపంచంలో కెప్టెన్ అమెరికా ఆ యాక్సిడెంట్ నుంచి బయటపడి పెగ్గి కార్టర్ తో హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేశాడు. ఇక విచిత్రం ఏంటంటే రోడ్ మీద మ్యూటెన్స్ తిరుగుతున్నారు. అంటే దీనికి అర్థం ప్రపంచం మొత్తం మారిపోయింది. మరోవైపు ఎమా ఫాస్ట్ ఇంకా స్కాట్ పెళ్లి చేసుకున్నారు. మరోవైపు శామ్ విలియమ్స్ ఏకే వండర్ మ్యాన్ ఒక స్టార్ అయ్యాడు. మరోవైపు క్యారల్ డానివర్స్ ఏకే మిస్ మార్వెల్ అమెరికాలో ఫేమస్ సూపర్ హీరో అయ్యింది. తను ఎప్పుడు క్రిమినల్స్ ని ఆపటంలో బిజీగా ఉంటుంది. తర్వాత మనం చూస్తున్నాం సెంటినల్ ని. మ్యూటెన్స్ ని చంపి ఈ సెంటినల్ ఇప్పుడు మ్యూటెన్స్ ని కాపాడుతుంది. మరోవైపు సీఎల్ కు ఒక సూపర్ హీరో కాదు, ఒక నార్మల్ టీచర్. మరోవైపు హెల్స్ కిచెన్ న్యూయార్క్ లో లూక్ ఏజ్ ద పవర్ మ్యాన్ ఇప్పుడు ఒక మాఫియా బాస్. అతను ఒక డేంజరస్ గ్యాంగ్స్టర్. ఇప్పుడు లూకేజ్ తన అండర్ గ్రౌండ్ లో కూర్చున్నాడు. అప్పుడక్కడికి ఎవరో వస్తారు. అప్పుడు లూక్ అంటాడు, నేను అసలు నీకేం హెల్ప్ చేయగలను. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, నువ్వే నా లూకేజ్? అప్పుడు లూక్ అంటాడు, అవును నేనే. నీకు నా పేరు ముందే తెలిస్తే నువ్వెందుకని అడుగుతున్నావు. అయినా కానీ బ్రదర్, నువ్వెవరో నాకు చెప్పు. అప్పుడు వ్యక్తి అంటాడు, నేను డిటెక్టివ్ శామ్ విల్సన్. ఫ్రెండ్స్, ఇతని ఇంకెవరో కాదు, ఫాల్కన్. అప్పుడు శామ్ అంటాడు, విల్సన్ ఫిస్ కి నిన్న రాత్రి ఏమైంది? అప్పుడు లూక్ అంటాడు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు డిటెక్టివ్? నేను ఈ పేరుని ఫస్ట్ టైం వింటున్నాను. అప్పుడు శామ్ అంటాడు, నువ్వు జైలుకి వెళ్ళాలనుకుంటున్నావా? నిన్న నైట్ కింగ్ పింగ్ ని ఎవరో కొట్టి కొట్టి కొమ్మలోకి పంపారు. అప్పుడు లూక్ అంటాడు, ఓ కింగ్ పింగ్, నువ్వు అతని గురించి మాట్లాడుతున్నావా? అతను నా ఫ్రెండ్. అయ్యో, అతనితో అలా ఎవరు చేశారు? చాలా మంచిగా చేశారు. అప్పుడు శామ్ అంటాడు, నువ్వు నిన్న నైట్ ఎక్కడున్నావు? అప్పుడు లూక్ అంటాడు, చికెన్ బిర్యానీ తిని మంచిగా నిద్రపోయాను. అయినా డిటెక్టివ్, నువ్వు ఎలాంటి ట్రిక్స్ అయినా యూజ్ చేసుకో, నువ్వు నన్ను ఎప్పటికీ పట్టుకోలేవు. ఫ్రెండ్స్, వాండా క్రియేట్ చేసిన రియాలిటీలో సూపర్ హీరోస్ అందరూ ఒకరికొకరు శత్రువుగా ఉన్నారు. మరోవైపు డాక్టర్ స్ట్రేంజ్ సోసరర్ సుప్రీం కాదు, అతను ఇప్పుడు ఒక నార్మల్ సైకాట్రిస్ట్. వాండా వల్ల ఇప్పుడు అతను తన పవర్స్ ని మర్చిపోయాడు. ఇప్పుడు స్ట్రేంజ్ ఒక పేషెంట్ ని చూస్తున్నాడు. రోబర్ట్ రెనాల్డ్స్, మళ్ళీ ఇలా జరిగిందా? అప్పుడు రెనాల్డ్స్ అంటాడు, అవును, అప్పుడు నేను నా కొడుకుతో ఉన్నాను. అప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అప్పుడే ఒక చీకటి మొత్తం అంతా అంతం చేసింది. నేను పిచ్చోని కాదు డాక్టర్, ఇదే నిజం. ఫ్రెండ్స్, ఇతను ఇంకొవరో కాదు, సెంట్రీ. వాండా రియాలిటీలో ఇప్పుడు అతను సెంట్రీ లాగా మారలేదు. ఫ్రెండ్స్, ఇతనికి ఒరిజినల్ రియాలిటీ గురించి కొన్ని విషయాలు తెలుసు. మరోవైపు కొలసస్, ఇతన్ని మనం డెడ్పూల్ మూవీలో చూసాము. ఇప్పుడు అతను ఫార్మింగ్ చేస్తున్నాడు. అంటే ఈ రియాలిటీలో అతను ఒక ఫార్మర్. మరోవైపు బీస్ట్ హ్యాంక్ పింక్ తో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అతను ఇలా అంటాడు, హ్యాంక్, నీకు ఇప్పుడు కూడా చెప్తున్నాను, టోనీ స్టార్క్ వరల్డ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ లాగా ఎలా మారాడో నీకు అసలుకి తెలియదు. నువ్వు అతనికి అగ్నెస్ట్ గా ఎలాంటి పనులు చేయకు. ఫ్రెండ్స్, వాండా రియాలిటీలో టోనీ స్టార్క్ ఫాదర్ ఇంకా మదర్ చనిపోలేదు. మరోవైపు ప్యారిస్ లో జెనెట్ ఒక ఫ్యాషన్ డిజైనర్. ఇప్పుడు స్ట్రామ్ అంటుంది, హౌస్ ఆఫ్ మ్యాగ్నెస్ ఇలా అన్నాడు. అసలు తను ఏమంటుందో మనకి తెలియదు, కానీ ఆ పేరు వింటే అదొక పవర్ఫుల్ ప్లేస్ అని అర్థమవుతుంది. తర్వాత మనం చూస్తున్న వుల్వరిన్ ని, అతను అదే ఎక్స్పెరిమెంట్ లో ఉన్నాడు. ఆ ఎక్స్పెరిమెంట్ లో అతనికి అడ్మిటమ్ క్లాస్ వచ్చాయి. ఇప్పుడు అతను నిలబడ్డాడు ఒక మృగం లాగా. అప్పుడు అతను నిద్ర లేశాడు. అతని ముఖం మొత్తం చెమటలు పట్టాయి. అప్పుడు అతని ముందర ఒక అమ్మాయి ఉంది. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, హలో జేమ్స్. ఇది విన్న తర్వాత బొలివరిన్ తన మీద అటాక్ చేశాడు. వాట్ ద హెల్ ఇస్ దిస్? జేమ్స్, అసలు నువ్వేం చేస్తున్నావు? అప్పుడు లోగన్ అంటాడు, ముందు నువ్వు చెప్పు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అప్పుడు లోగన్ తన గొంతు పిసుకుతూ ఉంటాడు. అప్పుడు తనకి గాలి ఆడదు. తర్వాత తను మిస్టిక్ లాగా మారింది. ఇప్పుడు లోగన్ చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అప్పుడు అతను బయటికి వస్తాడు. బయట చూసిన తర్వాత అతను షాక్ అవుతాడు. ఇప్పుడు ప్రపంచం మారిపోయింది, కానీ ఇప్పుడు అతను వేరే దాని గురించి ఆలోచిస్తున్నాడు. కెప్టెన్ అమెరికాతో పాటు యుద్ధం చేయటం,
ఇక హల్క్ తో బ్యాటిల్ చేయటం, ఇక జేన్ గ్రే ఫీనిక్స్ వల్ల కాలిపోవటం, ఇక ప్రొఫెసర్ ఎక్స్ ఇలా అనటం, మనం వాండా ఫేట్ ని డిసైడ్ చేయాలి. ఇప్పుడు లోగన్ కి అవన్నీ గుర్తుకున్నాయి. ఇప్పుడు ఈ మార్పైన ప్రపంచంలో ఒరిజినల్ రియాలిటీ ఎలా ఉండేదో లోగన్ కి మాత్రమే తెలుసు. అప్పుడు అతను ఇలా అంటాడు, మనం ప్రొఫెసర్ ఎక్స్ ని అక్కడ నుంచి తీసుకెళ్ళిపోవాలి. అప్పుడు మిస్టిక్ అంటుంది, ఏంటి జేమ్స్ నువ్వు బానే ఉన్నావా, నిన్న నైట్ బానే ఉన్నావు కదా నువ్వు, ఇప్పుడు ఏమైంది? అప్పుడు లోగన్ అంటాడు, నాకు అన్ని గుర్తుకున్నాయి, నాకు నా జీవితం మొత్తం గుర్తుకుంది. ఫ్రెండ్స్, మీరు వుల్వరిన్ మూవీస్ ని చూసుంటే మీకు తెలుసుండాలి, ఒరిజినల్ రియాలిటీలో లోగన్ తన మెమరీస్ అన్నిటిని మర్చిపోయాడు, కానీ ఈ రియాలిటీలో అతనికి తన మెమరీస్ అన్ని గుర్తుకున్నాయి. అప్పుడు మిస్టిక్ అంటుంది, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు జేమ్స్? అప్పుడు లోగన్ అడుగుతాడు, నిన్న మనం ఏం చేసాం? అప్పుడు మిస్టిక్ అంటుంది, నిన్న మన మిషన్ సక్సెస్ఫుల్ అయింది. అప్పుడు లోగన్ అంటాడు, జెనసోలో ఏమైంది? అప్పుడు మిస్టిక్ అంటుంది, నాకు తెలియదు, నేను చాలా రోజుల నుంచి న్యూస్ పేపర్ ని చదవలేదు. నువ్వెందుకని ఈ క్వశ్చన్ అడిగావు? అక్కడ లార్డ్ మ్యాగ్నస్ బానే ఉన్నాడు కదా. ఇది విన్న తర్వాత లోగన్ షాక్ అయ్యాడు, ఏంటి లార్డ్ మ్యాగ్నసా? ఓ మై గాడ్ ఎగ్జేవియర్, మనం ఓడిపోయాం, ఇలా జరగకూడదు. ఫ్రెండ్స్, ఇప్పుడు లోగన్ కి అర్థమైంది అతనికి తన లైఫ్ ఎలా గుర్తుకొచ్చిందని. ఇప్పుడు లోగన్ అర్థం చేసుకున్నాడు రియాలిటీ మారిపోయిందని. తర్వాత లోగన్ వెంటనే హెలికాప్టర్ నుంచి దుంకేస్తాడు. అప్పుడు బూమ్, న్యూయార్క్ సిటీలో వండర్ మ్యాన్ మేరీ జేన్ ఇంకా పీటర్ పార్కర్ వీళ్ళందరూ సినిమాలో పనిచేసే స్టార్స్. ఇప్పుడు లోగన్ కింద పడ్డాడు, అసలు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కడున్నారని తెలుసుకోవటానికి ఫస్ట్ న్యూస్ పేపర్ చదవాలి. ఇప్పుడు లోగన్ ఒక వ్యక్తి నుంచి బైక్ ని తీసుకుని వెళ్ళిపోయాడు. రాత్రిపూట ఇప్పుడు లోగన్ ఒక ఇంటికి దొంగతనంగా వెళ్తున్నాడు. లోగన్ సైలెంట్ గా వెళ్తున్నాడు. అప్పుడు లోగన్ కి అక్కడ ఎవరో నిద్రపోతూ ఉన్నారని తెలిసింది. అప్పుడు వెంటనే అతని దగ్గరికి వెళ్ళి అతని నోరుని మూసేశాడు. అప్పుడు లోగన్ అడుగుతాడు, చార్ల్స్ జేవియర్ ఎక్కడున్నాడు? అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఎవరు నువ్వు? అప్పుడు లోగన్ అంటాడు, చార్ల్స్ జేవియర్ ఎక్కడున్నాడు? అప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ అంటాడు, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియదు, చూస్తుంటే నువ్వు తప్పింటికి వచ్చావు, నన్ను వదిలే. అప్పుడు లోగన్ అడుగుతాడు, నువ్వు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నావు? 15 ఇయర్స్ నుంచి ఉంటున్నాను, ప్లీజ్ నన్ను నా ఫ్యామిలీని వదిలేసేయి. ఇది విన్న తర్వాత లోగన్ ఆ చోటు నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత లోగన్ ఫోన్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకున్నాడు. అప్పుడు లోగన్ అంటాడు, పీటర్ పార్కర్ అతను ఎక్కడున్నాడు? అప్పుడు ఫోన్ లో ఉన్న వ్యక్తి ఇలా అంటాడు, మీరు పీటర్ పార్కర్ ఫ్యాన్ క్లబ్ గురించి మాట్లాడుతున్నారా? అప్పుడు లోగన్ అంటాడు, ఏంటి ఫ్యాన్ క్లబ్బా, బేకార్ మాటలు, నాకు లేకుండా అతనికి ఫ్యాన్ క్లబ్ ఎలా ఉంటుంది? అప్పుడు లోగన్ కొంతమంది మ్యూటెన్స్ ఒక అమ్మాయిని కొడుతుంటే చూశాడు. లోగన్ ముందు అలా చేయటం అంటే చావుని దగ్గరికి పిలవటమే. లోగన్ ఫోన్ ని వదిలేసి తన క్లాస్ ని బయటికి తీశాడు. ఇక మ్యూటెన్స్ కి ఏమైందో మనకి తెలియదు. ఇక నెక్స్ట్ డే న్యూయార్క్ సిటీలో ఇప్పుడు లోగన్ స్టార్క్ టవర్ లోకి వెళ్ళాడు. అప్పుడు అతను అంటాడు, టోనీ స్టార్క్ నేను అతని కలవాలి. అప్పుడు అమ్మాయి అంటుంది, సారీ సార్ ఈ బిల్డింగ్ అతనిదే కానీ అతను ఇక్కడ ఉండట్లేదు. అప్పుడు ఎవరో వెనుక నుంచి అంటారు, జేమ్స్ నీకు టోనీ స్టార్క్ తో ఏం పని, నిన్ను బాస్ ఎలానే చేసి తీసుకురమ్మని అన్నాడు, నువ్వు మాతో సైలెంట్ గా వస్తావా? తను ఏజెంట్ రూ, ఏకే స్పైడర్ ఉమెన్. అప్పుడు మిస్టిక్ అంటుంది, సీల్డ్ నిన్ను వెనక్కి రమ్మని ఆర్డర్ ఇచ్చారు కాబట్టి మాతో ఆటలాడకు. ఫ్రెండ్స్, ఈ రియాలిటీలో లోగన్ ఒక సీల్డ్ ఏజెంట్. అప్పుడు లోగన్ అంటాడు, మీ అందరు నన్ను ఎలా కనిపెట్టారు? అప్పుడు స్పైడర్ ఉమెన్ అంటుంది, మర్చిపోయావా నీ లోపల ఒక ట్రాకర్ ఉంది, నువ్వు మా నుంచి తప్పించుకొని ఎక్కడికి వెళ్ళలేవు. ఇది విన్న తర్వాత లోగన్ అక్కడ నుంచి పారిపోతున్నాడు. ఇప్పుడు మ్యూటెన్స్ అందరూ లోగన్ మీద అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు లోగన్ 4 మ్యూటెన్స్ ని ఎదురిస్తున్నాడు కానీ అతను ఒక్కడే వాళ్ళందరికీ సరిపోతాడు. లోగన్ బిల్డింగ్ నుంచి దుంకేసి బయటికి వెళ్ళాడు. అప్పుడు మిస్టిక్ అంటుంది, ప్లీజ్ నాతో ఈ పని చేయనీకు. లోగన్ బైక్ ఎక్కి పారిపోతున్నాడు. జాకెత్ని పట్టుకోవటానికి టెలిపోర్ట్ అవుతున్నాడు కానప్పుడే ఎవరో జాక్ మీద అటాక్ చేశారు. ఇప్పుడు అతను కింద పడ్డాడు. లోగన్ ఫుల్ స్పీడ్ గా వెళ్తున్నాడు కానప్పుడే లోపల నుంచి ఎవరు బయటికి వచ్చారు. అతను లోగన్ ని అతని లోపలికి తీసుకెళ్లిపోయాడు. అందరూ ఇది చూస్తూ ఉండిపోయారు. అతను ఎవరో మనకి తెలియదు. ఆ వ్యక్తి లోగన్ ని ఎక్కడికో టెలిపోర్ట్ చేశాడు. ఇప్పుడు లోగన్ తన బైక్ తో క్రాష్ అయ్యాడు. వుల్వరిన్ క్లాస్ బయటికి వచ్చాయి. అతను ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. అప్పుడు ఎవరో ఇలా అంటారు, సైలెంట్ గా అయిపో మ్యూటెంట్. ఫ్రెండ్స్, ఇతను ఇంకెవరు కాదు, లూకేజ్. అప్పుడు లోగన్ అంటాడు, కేజ్ ఇది నువ్వేనా? అప్పుడు లోకేజ్ అంటాడు, నేను నీకు ఎలా తెలుసు? అప్పుడు లోగన్ అంటాడు, ముందు నువ్వు చెప్పు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది. అప్పుడు కేజ్ అంటాడు, నేను నీతో మాట్లాడాలంటే నాకు నచ్చదు, ముందు నువ్వు నీ ట్రాకర్ ని నాశనం చేయి. అప్పుడు లోగన్ అంటాడు, ముందు నువ్వు చెప్పు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది. అప్పుడు కేజ్ మళ్ళీ అంటాడు, నీ మెడ మీద ఉన్న ట్రాకర్ ని క్రాష్ చేయి, లేకపోతే మేమే పని చేస్తాం. అప్పుడు ఎవరో వెనుక నుంచి అంటారు, నీకు వినపడలేదా, ట్రాకర్ ని ఇప్పుడే క్రాష్ చేయి.
ఫ్రెండ్స్, ఇతను ఇంకెవరో కాదు హాకై. ఇతను ఒరిజినల్ రియాలిటీలో చనిపోయాడు. దీని తర్వాత ఏమవుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని అవెంజర్స్ లైక్స్ వస్తాయి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. ఇక ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in.